ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఒక ఛానల్ అధినేతనైనటువంటి నా మీదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి నేను మాట్లాడినటువంటి సంభాషణలను జగన్మోహన్ రెడ్డి చాటుగా విన్నాడు అంటూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఫోన్ ట్యాపింగ్ గురించి అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వేమూరు రాధాకృష్ణ గారు ఒక ఛానల్ అధినేతనైనటువంటి నా నా మీదనే ఫోన్ ట్యాపింగ్ చేయించారని జగన్మోహన్ రెడ్డి నా ఫోన్ సంభాషణలను చాటుగా విన్నారు నా మీదే ఫోన్ ట్యాపింగ్ చేయించారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వేమూరు రాధాకృష్ణ గారు వీకెండ్ బై ఆర్కేలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఆయన వివరిస్తూనే నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిజంగానే వేమూరు రాధాకృష్ణ గారి ఫోన్ని జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేయించాడా అంటే ఏం చెప్తారు మేడం ఆయనకి ఎంతో కొంత ఆధారాలు ఉండబట్టే ఒక ఛానల్కి అధిపతి లీడింగ్ ఛానల్ పేపర్ కూడా మంచిగా వెళ్తాంది రాధాకృష్ణ గారు ఏ ఆధారాలు లేకుండా ఈ కామెంట్ అయితే ఆయన చెప్పరు హీ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ అబౌట్ హిస్ ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ అయింది అని ఆయనకి పక్కా సమాచారం ఉండబట్టే ఆయన బహిరంగంగా ఈ రోజున ఈ ప్రోగ్రాంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ప్రోగ్రాంలో చెప్పగలిగారు అంటే డెఫినెట్గా దెర్ ఈజ్ సంథింగ్ ప్రూఫ్ ఉంది లేకపోతే చెప్పారు కదా ఒకటి ఇక్కడ ఈ రోజున తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రోజున వేమూరి రాధాకృష్ణ గారి వ్యాఖ్యల నేపథ్యంలో జరిగి ఉండడానికి అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఎందుకనంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడు ఆయన థాట్ ప్రాసెస్ ఆయన కొన్ని పదే పదే రెండు పత్రికలు రెండు పత్రికలు అని పదే పదే మాట్లాడి అంటే ఆ పత్రికల యొక్క వాల్యూని తగ్గించాలి అని ఒక విషం ఆయన కక్కుతున్నాడు జగ ఇది వాస్తవం యాక్చువల్గా సాక్షి పే పేపర్ విషం చిమ్ముద్ది ఇది అది ఆయన ఆయన పత్రిక పార్టీ పత్రిక అది అది న్యూస్ పేపర్ కాదు సాక్షి అనేది న్యూస్ పేపర్ కాదు అది పార్టీ పత్రిక ఓకే అందుకోసం ఏంటంటే మిగిలిన పత్రికలను కూడా ఒక రాజకీయ పార్టీకి అంటగట్టేసి పదే పదే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని కొన్ని పత్రికలు బహిరంగంగానే విమర్శిస్తాయి ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ దేర్ డ్యూటీ వాట్ ఈస్ జర్నలిజం జర్నలిజం అంటే ఏంటి ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండే ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అది పవర్ఫుల్ మీడియా అది అంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి వారధిలాగా పనిచేసేది మీడియా ఇటువంటి మీ ఇటువంటి సందర్భంలో వీళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నందుకు ఒక రాజకీయ పార్టీకి కొన్ని పత్రికల్ని ఆయన అంటగట్టేశారు అంటగట్టేసి ఫిక్స్ చేసేసాడు ఆయన పదే పదే ప్రచారం కూడా చేసేశారు ఇప్పుడు ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ పర్సన్ డెఫినెట్గా ఛాన్సెస్ ఉండడానికే ఎక్కువ అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్కి అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా నేరం పెగాసిస్ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ మీద కూడా కాంగ్రెస్ నాయకుల మీద చేశారు అని దేశవ్యాప్తంగా దుమారం లేపారు ఇది గనక నిజంగా ప్రూఫ్ దొరికితే గనక అది ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా కారాగారానికి వెళ్లాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే దిస్ ఇస్ చాలా పెద్ద ఇష్యూ ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా చాలా చర్యలు ఉండే అవకాశం చాలా చర్యలు ఉండే అందు అందులో ఒక వ్యక్తిగతంగా వాళ్ళ ప్రైవసీకి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంటర్ అయిపోయినట్టు భంగం వాటిల్నట్టు భంగం వాటిల్నట్టే అది చా సో అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది గనక ట్యాపింగ్ చేసి ఉండి ఉంటే గనక భవిష్యత్తులో ఆయన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఈ రోజున తెలంగాణలో చూస్తుంటే తీగలాగితే డొంక కదిలింది అంటే తెలంగాణలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదలడం అనేది ఇది డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు రేపు ఎందుకంటే అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన కేటీఆర్ గారికి అసలు తెలుసో తెలియదో నిజంగానే ఆయన మేనేజ్మెంట్ కోటలో వచ్చిన పర్సన్నే లేకపోతే ఒకటి రెండు ఫోన్లు వింటే నష్టం ఏంటి అంటున్నారు ఏమన్నా సెన్స్ ఉందా అండి ఎవరైనా మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఫోన్ వినడం తప్పేంటంటారు ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతున్నారు దట్ ఈస్ టోటలీ యువర్ పర్సనల్ నేను వచ్చి మధ్యలో వింటే నేను ఎంత చీప్ మధ్యలో మీ పర్సనల్ ఫోన్ నేను వింటే పర్సన్ ఎంత చీప్గా ఉంటుంది అంటే యాటిట్యూడ్ వెరీ చీప్ యాటిట్యూడ్ కదా క్రూయల్ యాటిట్యూడ్ క్రికెట్ యాటిట్యూడ్ సో అది కేటీఆర్ అంటే పాపం ఆయన ఈ మధ్య కొంచెం ప్రాపర్గా ఆలోచించలేకపోతున్నారు అనుకుంటా డిప్రెషన్లో ఉన్నారంటారా డిప్రెషన్ అనొచ్చు పదేళ్ళ నుంచి అధికారాన్ని అనుభవించి 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 సడన్గా అధికారం లేకపోయేసరికి ఆయన బ్రెయిన్ సరైన సంకేతాలు ఇస్తుందో లేదో ఆయనకి అందుకని వింటే తప్పేంటున్నారు మీరు మీ భార్య మాట్లాడుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే లేదంటే మీ రాజకీయ వ్యూహాలు వాళ్ళు వింటే మీకు ఎంత చిరాకుగా ఉంటుంది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది ఎలాంటి ఫీలింగ్ మీకు ఎదుటి వాళ్ళ మీద వస్తుంది మీ ఫోను థర్డ్ పర్సన్ విన్నారంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది యూ జస్ట్ ఇమాజిన్ అలాగే ఇప్పుడు మీరు వేరే వాళ్ళవి విన్నారంటే మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది ఆయన ఇంకొకటి మీరు చూసారా ఎలక్షన్స్ ముందు కేటీఆర్ నేను క్లియర్గా విన్నా మీడియాలో ఏం మాట్లాడారో తెలుసా కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరు ఫండ్స్ ఇస్తున్నారో వీ హ్యావ్ డేటా ఇట్లా నర్మ గర్భంగా మా దగ్గర డేటా ఉంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే ఆ డేటా బయటపడింది అంటారు ఆయన అన్నారు ఆయన అన్నారు మాకు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో మా దగ్గర లిస్ట్ ఉంది చూసుకుందాం చూసుకుందాం మా దగ్గర లిస్ట్ ఉంది ఈ మాటలు నేను త్రీ ఫోర్ టైమ్స్ చూసా అంటే ఏం మీకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు ఊతమిస్తున్నాయి కదా ఈ మాటలు ఆయన ఇంతకు ముందు బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా ఆయన అన్నారు మా దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు ఇస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అంటే ఏంటి దాని అర్థం హౌ డూ యూ నో డబ్బులు మీరు ఇచ్చిన విషయం మీకు ఆయనే ఒప్పుకున్నారు కదండి అంటే ఒకరిద్దరిది ఫోన్ సంభాషణలు వింటే ఉంది అసలు ఎంత అంటే అసలు ప్రజలు ఏమన్నా అనుకుంటారా పబ్లిక్ ఏమన్నా అనుకుంటారా అనే ఆలోచన కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కేటీఆర్కి తగదు ఆయన కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి మా గౌరవించి మాట్లాడాలి ఇప్పటికీ అహంకారం తగ్గట్ల ఏమంటున్నారు మోడీ బోడీ ఈడీ ఆయన డైలాగులు సోషల్ మీడియాలో ఫుల్లు చక్కర్లు కొడుతున్నాయి ఇంకోటి అసలు జగన్మోహన్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ గారి ఫోన్ని ట్యాప్ చేసింది అసలు వేమూరి రాధాకృష్ణ గారికి ఎలా తెలుసు ఎవరు లీక్ చేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు ఎవరు లీక్ చేసి ఉండచ్చు మేడం అదే జర్నలిజం కదా తెలుసుకోవడం ఇప్పుడు కొన్నిసార్లు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అని రాస్తారు న్యూస్ పేపర్స్లోనూ న్యూస్ చదివేటప్పుడు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సీటు వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఈ సీటు వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఎట్ టు రిలీవ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెబుతారు ఎలా తెలుస్తుంది దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ జర్నలిజంకున్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా రకరకాల వేస్లో పద్ధతులో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు పక్క ఇన్ఫర్మేషన్ ఓకే పక్కా ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడతారు లేకపోతే పత్రిక మీడియా విశ్వసనీయత కోల్పోతుంది కదా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే రోజున రాధాకృష్ణ గారు ఓపెన్గా చెప్పారు అంటే డెఫినెట్గా అది జరిగి ఉండడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద పరువు నష్టం దావా వేయచ్చు ఒకవేళ ఆయన చేసి ఉంటే కనుక రాధాకృష్ణ గారు యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది యా ఇది ఖచ్చితంగా ఏంటంటే చాలా పెద్ద తప్పు చేసి ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ బిగ్ మిస్టేక్ ఓకే Okay, thank you so much.